ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆపరేషన్ పరివర్తన్ కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నం జిల్లా అనకాపల్లి కోడూరు గ్రామంలో సుమారు 2 లక్షల కిలోల గంజాయిని శనివారం తగలబెట్టారు. పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌతమ్ సవాంగ్ ముఖ్య అతిథిగా పాల్గొని స్వయంగా గంజాయికి నిప్పంటించారు. అనకాపల్లి మండలంలోని కోడూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విచ్చేసిన డీజీపీ సవాంగ్కు అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం పోలీసు నుంచి సవాంగ్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సవాంగ్ మాట్లాడుతూ ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామాల్లో దశాబ్దాలుగా గంజాయి అక్రమ సాగు కొనసాగుతోందని చెప్పారు. గంజాయిని సమూలంగా నాశనం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆపరేషన్ పరివర్తన కార్యక్రమం చేపడుతోందని అన్నారు. ఈ సందర్భంగా డీజీపీ సవాంగ్ మీడియాతో మాట్లాడుతూ 2 రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లోని మారుమూల గ్రామాల్లో గంజాయి సాగు అవుతోందని చెప్పారు. గంజాయిని అరికట్టడానికి కృషి చేస్తున్న పోలీసులు ఇతర సిబ్బందిని సవాంగ్ అభినందించారు. ఆపరేషన్ పరివర్తన ద్వారా గంజాయిని పూర్తిగా నిర్మూలించాలన్న కృతనిశ్చయంతో ఉన్నామని సవాంగ్ స్పష్టం చేశారు. కల్టివేట్ చేసి హార్వెస్ట్ చేసి ఏ గాంజా బయటకు వస్తున్నారు. ఇప్పుడు చూసినప్పుడు ఒడిశాలో 23 డిస్ట్రిక్ట్స్ లో ఈ గాంజాది ప్రొడక్షన్స్ ఉన్నాయి. మన వైపు చెప్పాలంటే 2 డిస్ట్రిక్ట్ లో ఉన్నాయి, టు బి ప్రిసైజ్ 11 మండలం. కానీ ఈ యాక్సెసిబిలిటీ, ఎగ్జిట్ రూట్స్, ట్రాన్స్పోర్టేషన్, కమ్యూనికేషన్ అది ఎక్కువ మన వైపు నుంచి వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు ఎక్కువ. కాబట్టి ఎక్కువ పట్టుకునేది మనం స్పెషల్ డ్రైవ్ చేసిన ఈ ప్రాంతం నుంచి, ఆంధ్ర ఒడిశా ప్రాంతం నుంచి బయటకు వచ్చిన ఆ రూట్స్ అని మనం నిఘా పెట్టి స్పెషల్ ఎఫర్ట్స్ పెట్టి ఆ కార్యక్రమంలో మనం చేసినాము. దానివల్ల లాస్ట్ 1 ఇయర్లో ఇంత అమౌంట్స్, మోర్ దెన్ 3 ల్యాక్ కేజీస్ ఆఫ్ గాంజా మనం యాక్చువల్లీ సీజ్ చేశారు. సో దాని ఫలితం మీరు ఈరోజు కనపడుతుంది. సో గత 1 సంవత్సరం నుంచి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశం ప్రకారంగా పోలీస్ డిపార్ట్మెంట్, తర్వాత స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్రాంచ్ బ్యూరో హ్యాస్ ఆల్సో బీన్ మ్యాండేటెడ్ టు ఫాల్ డౌన్ హెవీలీ ఇన్ దిస్ క్లాండెస్టైన్ బిజినెస్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్ సిన్స్ డికేడ్స్. ఇప్పుడు మీరు చరిత్రను చూసినప్పుడు, చరిత్రలో గతం 2016-17లో అప్పుడు ఒక ప్రయత్నం చేశారు. అంటున్నారు 3000 ఏకర్స్ వరకు అప్పుడు డిస్ట్రాయ్ చేశారు. కానీ మన ఈసారి మనం చేసినది 7,552, అది కూడా కరెక్ట్గా మనం జియో ట్యాగింగ్ చేసి లెక్కల ప్రకారంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ గాంజా ట్రేడు, ఈ గాంజా కల్టివేషన్ అండ్ దిస్ బిజినెస్ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్ సిన్స్ సెవెరల్ డికేడ్స్. ఇది కొత్త విషయం కాదు, దశాబ్దిగా ఉన్నారు, మీరు అందరికీ తెలుసు. ఈ ఈవెన్ రైట్ ఫ్రమ్ 40s 50s, ఇండిపెండెన్స్ సమయం నుంచి దేవర్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ గాంజా కల్టివేషన్ ఇన్ దిస్ ఆంధ్ర ఒరిస్సా బార్డర్ ఏరియాస్. అండ్ ప్రైమరీలీ because this area is interior, it is remote and naxal maoist infested areas. ee naxalite naxalism, ee maoism influence valana mukhyanga ee agency pranthamlo ilanti illegal cultivation, illegal trade was thriving over several decades. జిల్లాల విభజనలో విశాఖపట్నం జిల్లాకు అన్యాయం జరిగిందని, దీనివల్ల భవిష్యత్తులో జిల్లా ప్రజలు భారీగా నష్టపోతారని ఉత్తరాంధ్ర సంస్కృతి రక్షణ సంక్షేమ సంఘం అధ్యక్షులు కొయ్య ప్రసాద్ రెడ్డి అన్నారు. విశాఖపట్నంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ బాగా వెనుకబడిన ఉత్తరాంధ్రకు ఇప్పటికే తీరని అన్యాయం జరిగిందని చెప్పారు.
విశాఖ జిల్లాతో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం పోరాడటానికి అన్ని పార్టీలు పనిచేయాలని ప్రసాద్ రెడ్డి కోరారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ యోజన సరైంది కాదని ప్రసాద్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఉత్తరాంధ్ర ప్రజల ప్రయోజనం కోసం అన్ని రాజకీయ పార్టీలు కలిసి స్టీల్ ప్లాంట్లను రక్షించుకోవాలని ప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నో కళలుగా ఉన్నటువంటి విశాఖపట్నం ఇవాళ చాలా చిన్నదాని అయిపోతుంది అన్నది భయంతో ఇవాళ మీ ముందుకి ఈ ఉత్తరాంధ్ర సాంస్కృతిక రక్షణ సేవా సమితి ఇదేమికి వచ్చింది. దీని తాలూకా మెయిన్ ఎజెండా ఉత్తరాంధ్ర ప్రాంతం వెనకబడతారనే పొంతుగా పాత్రడడానికి, ఉత్తరాంధ్ర నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వం నుంచి గతంలో విభజన చట్టంలో ఉన్నటువంటి ఏదైతే హామీ ఉందో ముందెల్కన్ కలగండి తరహాలో రావాల్సిన ప్యాకేజీ ఆ 17,000 కోట్ల రూపాయలు ఈ ప్రాంతంలో కనుక ఇచ్చినట్లయితే వెనకబడతాను పోతుందనేటువంటి మాట సాక్షాత్తు దేశ పార్లమెంటు అత్యున్నతమైనటువంటి వేదిక మీద నుంచి చట్టం చేయబడింది. కానీ ఆ చట్టం ద్వారా ఇప్పటికి 7 ఏళ్ళు గడిస్తే వచ్చింది కేవలం 350 కోట్లు మాత్రమే. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు కనుక ఆ గతంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆనాడు విభజన చట్టంలో ఇచ్చినట్టు హామీ ప్రకారం 17,000 కోట్ల రూపాయలు కనుక ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఇస్తే డెవలప్ అయితే ఈవేళ అది 34,000 కోట్ల రూపాయల పైన అవుతుంది. దయచేసి ఆ 34,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయించి ఉత్తరాంధ్ర ప్రాంతంలో 7 జిల్లాలో ఉన్న ఎండబడతను పోగొట్టాలన్నది ప్రధానమైన డిమాండు. దాంతోపాటు ఉత్తరాంధ్ర ప్రాంతానికి మణికంఠారైనటువంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయొద్దని చెప్పి గత సంవత్సర కాలంగా కార్మికులు చేసినటువంటి పోరాటం అద్భుతమైన పోరాటం చేస్తూ ఉన్నారు. ప్రధానమంత్రి దగ్గర నుంచి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా కలవడం జరిగింది. అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు ఇచ్చాయి. కానీ ఎందుకు కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయాలనేటువంటి ఒక నీతిమైన ఆలోచన ఉంది. దాన్ని వెనక్కి తీసుకోవడానికి పోరాటాన్ని ఘనంగా సాగించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మరి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం మీద అలాగే రాష్ట్రంలో అన్ని రాజకీయ పక్షాల మీద తమిళనాడు తరహాలో ఏకతాటి మీద వచ్చి ఉద్యమం చేస్తే తప్ప ఇది ఆగదనే విషయాన్ని మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా మేము జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే విజయసాయి రెడ్డి గారిని ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ మంత్రులందరినీ కూడా మేము ఒకటే మేము కోరదలచాం. దయచేసి విశాఖపట్నం జిల్లా అవసరాలకు అనుగుణంగా ఈవేళ కనుక మీరు భోగాపురం మండలాన్ని అలాగే కొత్త వలస మండలంతో పాటు పూర్తిగా పెందుతు నియోజకవర్గాన్ని విశాఖపట్నం జిల్లాలు కలిపితే తప్ప ఈ ప్రాంతం మరి జిల్లా ప్రజాపరిషత్ కోల్పోతూ ఉంది. కలెక్టర్ అనే పదవి విశాఖపట్నం సిటీకి ఏమాత్రం కూడా కొత్తగా ఏర్పడిపోయిన జిల్లాకి ఏమాత్రం కూడా ఉపయోగపడిన పరిస్థితి ఉంది. కాబట్టి అవి కలిపితేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి భవిష్యత్తులో ప్రజల అవసరాలకి ప్రభుత్వ భూమి కానీ లేదా ఏదైనా డెవలప్మెంట్ యాక్టివ్స్ కానీ చూసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్ప యాజిటీజ్గా ఇచ్చే జిల్లా ఇస్తే కేవలం ఒక కాంక్రీట్ జంగిల్ ఒక కాలుష్య నగరంగా మిగిలిపోయేటటువంటి జిల్లాగా మిగిలిపోతే తప్ప ఎటువంటి ప్రయోజనాలు ఉండవు. కేంద్రం నుంచి రావాల్సినటువంటి నేషనల్ హైవే ఫండ్స్ కానీ లేదా రైల్వే ఫండ్స్ కానీ లేదా గ్రామీణాభివృద్ధి ఫండ్స్ కానీ అన్నిటికీ కూడా దూరవైపు పరిస్థితి ఉంది. వ్యవసాయ రంగం వచ్చే అవకాశాలు కూడా పూర్తిగా ఉండవు విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దయచేసి విశాఖపట్నం జిల్లా ఏర్పాటులో పెందిత నియోజకవర్గంతో పాటు భోగాపురం కొత్త వలస మండలాన్ని కలపాలని దాంట్లో భాగంగానే మేము త్వరలోనే విజయసాయి రెడ్డి గారితో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైన తెలుగుదేశం పార్టీ అచ్చెన్ నాయుడు గారితో పాటు అందరి రాష్ట్ర మంత్రుల్ని అందరి శాసనసభ్యుల్ని అందరి పార్లమెంట్ సభ్యుల్ని మేము కలిసి ఈ ఉత్తరాంధ్ర రక్షణ సమితి మా కార్యవర్గం అంతా కూడా డిమాండ్ చేస్తుంది. దాంతోపాటు ఉత్తరాంధ్ర రక్షణ సేవా సమితి 7 జిల్లాల కార్యవర్గాలతో పాటు గ్రామస్థాయి కమిటీలు కూడా త్వరలోనే ఏర్పాటు చేసుకుని ఇది ఒక బలోపేతమైన శక్తిగా నిర్ణయాధికారి ఇచ్చే శక్తిగా ఉత్తరాంధ్ర ప్రజలు కోరికలన్నీ కూడా ప్రభుత్వాలు రాజకీయ పరిస్థితుల్లో తీసుకురావడానికి ఒక అత్యున్నతమైన సంస్థగా దీన్ని తీర్చిదిద్దానని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ నమస్కరిస్తాను. హరే కృష్ణ మూవ్మెంట్ వారి ఆధ్వర్యంలో సుందర విశాఖ నగరంలో శ్రీనివాస గోవింద శ్రీ రాధాకృష్ణుల భవ్య మందిరమైన వైకుంఠం త్వరలో నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన బ్రోచర్ విడుదల శనివారం వేడుకగా జరిగింది. నగర మేయర్ గులగాని వెంకట హరికుమారి, ప్రముఖ వైద్యులు ఎస్వి ఆదినారాయణ, గాయత్రి విద్యాపరిషత్ సెక్రటరీ ఆచార్య సోమరాజు ముఖ్య అతిథులుగా హాజరై బ్రోచర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఇండియా హరే కృష్ణ మూవ్మెంట్ ప్రెసిడెంట్
నిష్క్రించిన భక్తదాస మాట్లాడుతూ గంభీరం సమీపంలో ఈ వైకుంఠ మందిరం నిర్మించనున్నట్టు చెప్పారు. సంపూర్ణ ఆధ్యాత్మిక వ్యక్తిత్వ జ్ఞాన వికాస కేంద్రం, వైదిక లైబ్రరీ, భగవద్గీత గోశాల, ధ్యాన మంత్రపీఠం, స్వామివారి పుష్కరిణి మొదలైనవి ఈ మందిరంలో ఉంటాయని భక్తదాస్ తెలిపారు.